తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో తులసి చెట్టును నాటడం చాలా శ్రేయస్కరం. తులసి మొక్క విష్ణువు లక్ష్మీ తల్లితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఇంటికి శ్రేయస్సు సానుకూల శక్తిని ఇస్తుంది. అయితే తులసి ఆకులను తెంపడానికి కొన్ని నియమాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించకపోతే వైఫల్యం జీవితంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఉజ్జయినికి చెందిన ఆచార్య రవి శుక్లా నుండి ఇబ్బందులను నివారించడానికి తులసి ఆకులను తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులసి ఆకులను కోసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తులసి ఆకులను గోళ్లతో తెంచకూడదు, దాని ఆకులను మెల్లగా తీయాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత తులసి మొక్కను తాకడం నిషిద్ధం. పూజ లేదా ఇతర పనుల కోసం తులసి ఆకులను తీయడానికి ఉదయం మాత్రమే ఉత్తమమైన సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తులసిలో నివసిస్తుంది. నియమం ప్రకారం స్నానం చేయకుండా తులసిని తాకకూడదు. శాస్త్రం ప్రకారం ఏకాదశి, ఆదివారం, చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం నాడు తులసి ఆకులను తీయకూడదు. అవసరమైతే ఒకరోజు ముందుగా తీసుకోవాలి. ఇది శుభ ఫలితాలను తెస్తుంది, డబ్బు కొరతను నివారిస్తుంది. తులసి మొక్కను ఇంటి పైకప్పు మీద పెట్టకూడదు, ఎందుకంటే ఇది ఇంట్లో గొడవలకు దారితీస్తుంది. అలాగే తులసితో ముళ్ళ మొక్కలు నాటకూడదు, నిజానికి ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది.